నమస్తే భారత్ పిఎఫ్ఐ నాయకుడు ఫుల్వారీ షరీఫ్ కి సంబంధించిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొన్న మంగళవారం అంటే జూలై పంతొమ్మిదవ తేదీన అస్గర్ అలీ అనే ఒక మౌల్విని అరెస్ట్ చేసింది మోతిహారిలోని ధాకా బజార్ కి చెందిన ఈ అస్గర్ అలీని ఫుల్వారీ షరీఫ్ కేసులో భాగంగా అరెస్ట్ చేశారు ధాకా బజార్ లోని జామియా మారియా మిస్వా మదర్సాలో అస్గర్ అలీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఆ నిందితుడి నుండి ఎన్నో ఉర్దూ పుస్తకాల్ని స్వాధీనం చేసుకున్నారు బీహార్ పాట్నాలో ఇటీవలే కొందరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని అరెస్ట్ చేశారు బీహార్ పోలీసులు మరియు ఎన్ఐఏ ఆ అరెస్టుల తర్వాత అలర్ట్ గా ఉంటూ కేసుని త్వరితగతిన దర్యాప్తు చేస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు ఈ అస్గర్ అలీ అనే నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు ఈ జామియా మారియా మిస్వా మదర్సా అనేది పాచిబాకీ రోడ్ లో ఉంది అస్గర్ అలీని అరెస్ట్ చేసే సమయంలో డిఎస్పీ శిఖరానా రాజేష్ కుమార్ తో పాటు ఇతర పోలీసులు కూడా చాలా మంది అక్కడే ఉన్నారు వగర్ ను అరెస్ట్ చేయడానికి పాట్నా నుండి మోతిహారికి ఎన్ఐఏ బృందం చేరుకుంది అదే సమయంలో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్లందరినీ విచారించడం కోసం ధాకా బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీస్ స్టేషన్ లో విచారణ ముగిశాక మిగిలిన ఇద్దరిని విడిచిపెట్టారు అస్గర్ అలీని మాత్రం పట్నాకు తరలించారు ఈ మౌలానా అస్గర్ అలీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని అనుమానిస్తున్నారు కొన్ని కథనాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాక పోలీసులు అస్గర్ అలీ ఇంట్లో సోదాలు చేసి ఐదు బ్యాగ్ల ఉర్దూ పుస్తకాల్ని స్వాధీనం చేసుకున్నారు పాలనావా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిస్వానియా గ్రామం అస్గర్ అలీ యొక్క స్వస్థలం రెండు వేల పదమూడులో అక్కడ జామియా మారియా మిస్వా మదర్సా మొదలైంది సుమారు వంద మంది ఆడపిల్లలు అక్కడ చదువుతున్నారు ఇరవై నాలుగేళ్ల అస్గర్ అలీ అక్కడ ధాకా బజార్ లోని బడి మసీద్ కు చెందిన నయాభిమాన్ తో కలిసి రూమ్ ఉంటున్నాడు ఈ నయాభిమాన్ స్వస్థలం జమువా అస్గర్ అలీ అరెస్ట్ కు ముందు బీహార్ పోలీసులు ఫుల్వారీ షరీఫ్ కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఆరు మందిపై కేసు నమోదైంది అయితే విచారణలో భాగంగా పోలీసులు జరిపిన చాలా కీలకమైన పత్రాలు దొరికిన విషయం మనకు తెలిసిందే వాటిలో విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇండియా అనే డాక్యుమెంట్ లో భారతదేశాన్ని టర్కీ లాంటి ఇస్లాం దేశాల సహాయంతో ఇస్లాం మయం చేసేందుకు కార్యాచరణ కూడా ఉంది అదే కాకుండా ఇంకా ఎన్నో కీలక పత్రాలు కూడా దొరికాయి ప్రధాని మోడీ పట్నాకు విచ్చేసే పదిహేను రోజుల ముందు ఫుల్వారీ షరీఫ్ కొందరు ముస్లిం యువకులకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చాడు జూలై ఆరు మరియు ఏడు తేదీల్లో సమావేశాలు నిర్వహించి మత విద్వేషాన్ని కలిగించే ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు సరిగ్గా ఇలాంటి కేసే ఒకటి కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా వెలుగులోకి వచ్చింది ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నందుకు ఒక ఇస్లామిక్ మతోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు దేశ వ్యాప్తంగా ఇటువంటివి ఎన్నో గుట్టుగా జరిగిపోతున్నాయి బయట నుండి ఉగ్రవాదులు దేశంలోకి రావటం లేదు ఇప్పుడు దేశంలోనే ఉగ్రవాదులు తయారవుతున్నారు ఇదే ఉగ్రవాదులు ఎంచుకున్న నేటి నయా ట్రెండ్ ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం కేవలం ప్రభుత్వాల మీద పోలీసుల మీదే కాదు ప్రజల మీద కూడా ఉంది మనలో కలిసిపోతూ మన మధ్యనే ఉంటూ మనపైనే కుట్రలు చేయడానికి ఇలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళని గుర్తించి అదుపులోకి తీసుకోవాలి అంతేకాదు కఠిన శిక్షలు సైతం వాళ్ళకి అమలు చేయాలి అటువంటి శిక్షణ ఇస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాన్ని చేసి దేశ భద్రతను కాపాడాలి దీనిపై మీ అందరి స్పందన కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి జై హింద్